బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ దందాపై తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలే తీసుకుంటోంది. ఎక్కడికక్కడే దాడులు చేస్తూ డ్రగ్ మాఫియాపై అడ్డుకట్ట వేస్తున్నారు. దీంతో సప్లయర్లు హైదరాబాద్ రావాలంటేనే భయపడిపోతున్నారు. డ్రగ్స్ కావాలంటే బెంగళూరు వచ్చి తీసుకెళ్లాలని చెప్తున్నారు. తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. కింగ్ పిన్ ను పట్టుకునేందుకు బెంగళూరు వెళ్లిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిసాయి. బెంగళూరు పోలీసుల కళ్ళు కప్పి డ్రగ్స్ ముఠా చేసే అరాచకాలను గుర్తించారు. డ్రగ్స్ కావాలనే వారికి వారి ముఖం ఆనవాళ్లు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆన్లైన్ లో డబ్బులు చెల్లిస్తే 2 గంటల తర్వాత వాట్సాప్ ద్వారా లొకేషన్ షేర్ చేస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా కోడ్లు పెట్టుకుంటున్నారు. అలా చెత్త డబ్బాలు, చెట్లు, రోడ్డు పక్కనే ఖాళీగా ఉండే వెహికల్స్ ను అడ్డాగా చేసుకుంటున్నారు. రోజుకో ప్లేస్ మార్చి బెంగళూరు పోలీసులకు ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి డ్రగ్స్ ను ఉక్కు పాదంతో అంచివేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడంతోనే వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులతో హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకురావాలంటేనే భయపడేంత స్థాయికి పోలీసుల దాడులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే నిన్న ఎస్ఆర్ నగర్ హాస్టల్లో వెంకటేష్ హాస్టల్లో 3 డ్రగ్స్ పెడ్లర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని లింక్ ఆరా తీసి దీని వెనకాల ఉన్న కింగ్ పిన్ ని అరెస్ట్ చేయడానికి బెంగళూరుకు వెళ్లిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు విచారణలో సంచలన విషయాలు కూడా బయటపడడం జరిగింది. అయితే ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి కాబట్టి డ్రగ్స్ తీసుకునే వారు తమను గుర్తుపడితే ఎక్కడ తమను పట్టుకుంటారు పోలీసులు అనే అనుమానంతోని ముందుగానే ఆన్లైన్ లో డబ్బులు చెల్లించి డ్రగ్స్ ఒక ప్లేస్ లో మేము పెడతాము, అక్కడ నుంచి మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి కూడా ఎవరైతే హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారో వారికి ఆదేశాలు ఇస్తూ వాట్సాప్ ద్వారా లొకేషన్ షేర్ చేసి ఒక చెత్త కుప్పలో కావచ్చు, ఒక కవర్ లో ఆ కలర్ కి సంబంధించిన కవర్ తో పాటు మరో చెట్టు కింది భాగంలో పెడుతున్నామని చెప్పేసి కూడా అక్కడ ఆ డ్రగ్స్ పెట్టి వెళ్ళినట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించడం జరిగింది. అంటే తెలంగాణలో వరుసగా దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడైనా పోలీసులు వాళ్ళెంబడి వచ్చి పట్టుకునే అవకాశాలు ఉంటాయని ముందుగానే తెలుసుకొని ఇలా తప్పించుకునే ప్రయత్నం కింగ్ పిన్లు చేస్తున్నారని చెప్పేసి కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో బయటపడింది. ఎవరైనా సరే డ్రగ్స్ అమ్మకందారులు ఇటు హైదరాబాద్ తీసుకొచ్చే సరఫరాదారులతో పాటు వీరి వెనుక ఉన్న మూలాల తరకు కూడా తెలంగాణ పోలీసులు వెళ్లి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో ఈ విషయాలన్నీ కూడా బయటపడడం జరిగింది. హైదరాబాద్ కి డ్రగ్స్ ఎవరు తెచ్చినా ఎంతటి వారున్నా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఇప్పటికే పోలీసులకి స్పష్టమైన ఆదేశాలు గవర్నమెంట్ నుంచి ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు వరుసగా సోదాలు చేస్తున్నారు. ప్రత్యేక బడ్జెట్ ను కూడా నార్కోటిక్ బ్యూరోకి అందించడంతో వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. వీరి వెనుక ఉన్న కింగ్ పింగ్ లను అరెస్ట్ చేస్తే ఈ డ్రగ్స్ మూలాలపై పూర్తిగా ఎవరైతే ఎక్కడి నుండి హైదరాబాద్ కి తీసుకొచ్చి అమ్మే ప్రయత్నం చేస్తున్న వారితో పాటు వీరి వెనుకాల ఉన్న వారిని కూడా పట్టుకొని డ్రగ్స్ రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే పోలీసులు వరుసగా రెగ్యులర్ గా దాడులు చేస్తున్నారు. వారిని పట్టుకునేందుకు స్పెషల్ టీంలు కూడా రంగంలోకి దింపి వారి వరకు కూడా చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ డ్రగ్స్ అమ్మకందారులకు సంబంధించి వారు పట్టుబడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఈ విచారణ వెల్లడైంది. ఈ వాట్సాప్ లొకేషన్ ఆధారంగా కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. వీరికి సంబంధించి ఎక్కడి నుండి ఫోన్ ఆపరేటింగ్ చేస్తున్నారు ఆ లొకేషన్ ద్వారా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పేసి కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.